ఇడ్లీలు అంటే చాలామందికి చాలా బాగా ఇష్టం. అయితే మనం ఇడ్లీలు అనేది మినప్పప్పుతో తయారు చేసుకుంటాము. మరి దూది లాంటి ఇడ్లీలు రాత్రి మిగిలిన అన్నంతో కూడా చాలా అంటే చాలా మెత్తగా తయారు చేసుకోవచ్చండి. 100% పర్ఫెక్ట్గా చాలా స్పాంజీగా వస్తాయి ఇడ్లీలు అనేవి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. అందుకోసం ముందుగా మనం అన్నం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, వేడి అన్నం కాకుండా బాగా చల్లారిన అన్నం తీసుకోండి. నేనైతే ఇక్కడ రాత్రి మిగిలిన అన్నం మాత్రమే తీసుకున్నాను. అన్నాన్ని ఒక కప్పు వరకు తీసుకోండి. ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు అన్నానికి ఒక కప్పు ఇడ్లీ రవ్వ. మనం ఏ విధంగా అయితే మినప్పప్పు వేసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ నేను ఒక కప్పు అన్నానికి ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇడ్లీ రవ్వలో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడగాలి. ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడగకపోతే కొంచెం వాసన వస్తుందండి, అందుకని 2 సార్లు ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడగండి. ముందు తక్కువ నీళ్లు పోసుకొని బాగా పిండిని అంటే రవ్వని చక్కగా చేత్తో పిసుకుతూ కడగాలి. ఆ తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఈసారి మనం 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది, రవ్వ అంతా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వంపుకోవటానికి చాలా చక్కగా నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. లేకపోతే మీరు తక్కువ నీళ్ళు పోసుకున్నట్లయితే మీకు రవ్వ కూడా వచ్చేస్తుందండి. ఈ విధంగా నీళ్ళు మొత్తం వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి. ఇడ్లీ రవ్వలోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వరకు అన్నం తీసుకున్నాం కాబట్టి ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నారో ఆ కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. తీయటి పెరుగైనా తీసుకోవచ్చు, కొంచెం పుల్లటి పెరుగు అంటే మరీ పులుపుగా కాకుండా ఒక మాదిరిగా ఉండేటట్లు పెరుగు అనేది తీసుకోండి. 1/2 కప్పు పెరుగు వేసుకొని మిక్సీ జార్లోనే మిక్సీ పట్టేసుకోండి. మీరు మధ్యలో కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా అన్నాన్ని మరీ నీళ్ళగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా కొంచెం గట్టిగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న అన్నంలోకి ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని నీటి మొత్తాన్ని ఉంచేసుకొని ఇడ్లీ రవ్వని గట్టిగా పిండుకొని, మనం మినప్పప్పు కలిపేటప్పుడు ఏ విధంగా అయితే ఇడ్లీ రవ్వని పిండుకొని కలుపుకుంటామో అదేవిధంగా మిక్సీ పట్టుకున్న ఈ అన్నంలోకి కూడా ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకొని గట్టిగా పిండుకుంటూ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న అన్నం అలాగే ఇడ్లీ రవ్వ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కొంచెం 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 చెంచా ఈనో పౌడర్ యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 చెంచాల వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఈనో పౌడర్ మొత్తం పిండికి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా మనం ఏ విధంగా అయితే మినప్పప్పుతో ఇడ్లీ పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్కి నూనె రాసుకోండి. అలాగే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ మొత్తానికి నూనెని బాగా రాసుకోవాలి. ఈ విధంగా నూనె అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పిండి పెట్టేసుకుందామండి. అయితే ఈ ఇడ్లీలు ఉడకటానికి మనకి మామూలుగా నార్మల్గా ఉడికే ఇడ్లీలు కొంచెం త్వరగా ఉడికిపోతాయి. అయితే దీనికి ఇంకొక 2 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది ఉడికించుకోవటానికి.
ఇప్పుడు ఇడ్లీ పాత్రం మూత పెట్టేసుకుందాము. ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చేతికి తడి చేసుకొని ఇడ్లీలు ఉడికాయో లేదో చూసుకోండి. పిండి అవ్వలేదు కాబట్టి ఇడ్లీలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత ఇడ్లీలు తీసుకున్నట్లయితే మనకి ప్లేట్కి అంటుకోకుండా ఇడ్లీలు చాలా చక్కగా వచ్చేస్తాయి. చూడండి, ప్లేట్కి అస్సలు అంటుకోలేదు. ఇప్పుడు ఇడ్లీలు మొత్తం ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ఇడ్లీలు చాలా అంటే చాలా స్పాంజీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అన్నం మిగిలినప్పుడు ఈ విధంగా ఒకసారి ఇడ్లీలు చేయండి. అసలు మీకు మినప్పప్పుతో తిన్న ఇడ్లీలు టేస్టే వస్తుంది. ఏ మాత్రం తేడా ఉండదు. అంత మెత్తగా ఉంటాయి, చాలా చాలా స్పాంజీగా ఉంటాయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, చాలా ఫ్లఫీగా కూడా ఉన్నాయి. మరి మీ అందరికీ అన్నంతో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.